ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి దాసోహం. భాగవత గోష్ఠికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ రామానుజుల వారి చరిత్రలో ముందుగా రామానుజుల వారి జననం, వారి విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నాం. తర్వాత రామానుజుల వారు బ్రహ్మ రాక్షసుని పాలదొరడం, రామానుజులకి యమునాచార్యులకు గల సంబంధాన్ని, కాంచీపూర్ణలో ఉపదేశాలు, పెరియ నంబిని గురువుగా స్వీకరించడం, రామానుజాచార్యులు వారి శిష్యుల గురించి, రామానుజుల ఆచార్య పీఠాన్ని అధిష్ఠించడం, కూరేశుడు గోష్ఠీపూర్ణుల వద్ద తిరుమంత్రం చర్మశ్లోకం తెలుసుకోవడం తెలుసుకున్నాం. ఇప్పుడు రామానుజుల వారి భిక్షాటన గురించి తెలుసుకుందాం. యతిధర్మం ప్రకారం సన్యాసి భిక్షపైనే జీవించాలి. రామానుజులు ప్రతిరోజు 7 ఇళ్ల నుంచి భిక్ష స్వీకరించేవారు. భిక్ష ఎత్తుట వలన భౌతిక విషయాలందు అనురాగం లేకుండా చేస్తుంది, ఆధ్యాత్మిక జీవనమునందు అనురక్తిని పెంచుతుంది. ఇటువంటి భిక్షువు సంఘమునకు ఏనాడు బరువు కాదు. గృహస్థులు సన్యాసులు పోషణ భారమును కూడా స్వీకరించాలి. గృహస్థుడు గృహస్థ ధర్మమును, సన్యాసి సన్యాసి ధర్మాన్ని పాటించాలి. భక్తులను పోషించుట వలన గృహస్థులకు మంచి జరుగుతుంది. ఒకనాడు రామానుజుల వారు తిరువరంగంలో సంచరిస్తున్నప్పుడు కొంతమంది పిల్లవాళ్ళు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. అలాగే ఈ బాలికలు పెద్దవాళ్ళు నారాయణ్ణి పూజించటం చూసి అదేవిధంగా నారాయణ్ణి పూజించుట అను ఆటను ఆడుతున్నారు. పిండితో శ్రీరంగుని వలె మందిరాన్ని గీసి అందులో స్వామిని దేవేరులతో నిలిపి పూజిస్తున్నారు. మన్నుతో నైవేద్యమును చేస్తున్నారు. దానినే అర్పించి భక్తులకు, అంటే తోటి బాలులకు ప్రసాదంగా పంచారు. ఇదంతా ఒక ఆట. అక్కడే రామానుజుల వారిని చూసి స్వామి ప్రసాదం తీసుకోండి అని చెప్పి కొంచెం మన్నుని ఇచ్చారు. రామానుజులు ఎంతో వినయంతో చెయ్యి చాచి స్వీకరించారు, నోటిలో వేసుకున్నారు. రామానుజులు శ్రీరంగనాథుడి ఆలయంలో పాలనా విధానాన్ని మార్చి అవినీతిని అనేది లేకుండా చేశారు. ఇది కొంతమంది పూజారులకు కన్ను కుట్టినట్లయింది. రామానుజులు వచ్చిన తరువాత వారి అవినీతి కార్యక్రమాలు సాగుటలేదు. వారు రామానుజులను అంతమొందించాలని నిర్ణయానికొచ్చారు. ప్రతిరోజు రామానుజులు 7 ఇళ్ల నుంచి భిక్షను స్వీకరించాలి. వారిలో ఒకరి చేత రామానుజులకు విషపూరితమైన ఆహారాన్ని భిక్షగా ఇవ్వవలెను అన్నదే వారి పన్నాగం. అలాగే వారు ఒక బ్రాహ్మణుని ఒప్పించారు. ఆ బ్రాహ్మణుడు తన భార్యను నిర్బంధించి విషము కలిపిన ఆహారం రామానుజుల వారికి ఇవ్వమని చెప్పారు. ఆమె తనకు ఇష్టం లేకపోయినా తప్పలేదు. మరునాడు రామానుజుల వారు భిక్షకు ఆ ఇంటికి రాగానే ఆమె బయటికి వచ్చి తలదించుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుచూ ఉండగా భిక్ష వేసింది. ఆమె వదనము చూసిన రామానుజులు అనుమానం వచ్చి సగరమైన ఈ అన్నం సాగరమును చేరుగా కాని పలికి కావేరీలోకి విసిరివేశారు. ఆ రోజు రామానుజుల వారు ఉపవాసం చేశారు. ఈ విషయము గోష్ఠీపూర్ణులకు తెలిసింది. వారు వెంటనే తిరువరంగానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం, ఎండ మండుతుంది, కావేరి ఒడ్డున ఉన్న ఇసుక కాలుతుంది. ఆ సమయంలో రామానుజుల వారు గోష్ఠీపూర్ణులు చూశారు. కాలుతున్న ఇసుకపై గురువుగారికి సాష్టాంగపడ్డారు. గురువు లేవమని పలకలేదు. గురువు ఆజ్ఞ లేకుండా రామానుజుల వారు లేవటానికి వీల్లేదు. రామానుజులను ఎంతగానో ప్రేమించే శిష్యుడు కిడాంబి ఆచాన్ ఇది చూసి తట్టుకోలేకపోయారు. వెంటనే పరుగు పరుగున గోష్ఠీపూర్ణుల వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు ఇంత క్రూరంగా ఎలా ఉండగలుగుతున్నారు? లేత పుష్పము వంటి శరీరం గల మా గురువుగారు ఇలా మండుచున్న ఇసుకపై సాష్టంగా పడితే మీరు లేవమని చెప్పుటలేదు, మీ రాతి హృదయము కరుగుటలేదు అని ఏడుస్తూ మర్యాదను అతిక్రమించి రామానుజుల వారిని లేవనెత్తి క్షమింపుడు అని రామానుజుల వారిని తన వీపు మీద వేసుకున్నారు. గోష్ఠీపూర్ణులు కూడా రామానుజులను అలా బాధించుట హృదయంలో ఎంతగానో బాధ కలిగింది. కానీ రామానుజుల శిష్యులలో రామానుజులను ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అని తెలుసుకోవడానికి ఇది తప్పలేదు. గోష్ఠీపూర్ణుల ఆనంద బాష్పాలతో, ఆచాన్, నీలాంటి వారి కోసమే నేను చూస్తున్నాను. ఈనాటి నుండి రామానుజుల రక్షణ బాధ్యత నీదే. నీవు తప్ప ఇంకెవ్వరూ రామానుజులకు వండకూడదు. ఇదే నీవు రామానుజులకు చేయవలసిన సేవ అని ఆదేశించి వెళ్ళిపోయారు. ఆనాటి నుండి రామానుజులను చంపవలనన్న బ్రాహ్మణుల ఎత్తు పారలేదు.
యజ్ఞమూర్తి కథని తెలుసుకుందాం. అడియన్ రాణి రామానుజదాసి.